ఈరోజు పోలవరం మొదటి గేటు పెట్టామంటే, అంటే పోలవరం ప్రాజెక్ట్ చివరి దశకు వచ్చిందని అందరికీ అర్థమవుతుంది. ఈరోజు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యస్ శ్యామలం అవుతుంది, కరువుని దూరంగా పెట్టే అవకాశం ఈ పోలవరం వల్ల వస్తుంది. ఇలాంటి ఒక మహాసంఘటన చూసి దానికి మీరు వచ్చారు, మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు దేశంలో ఒకసారి చూస్తే చాలా ప్రాజెక్టులు జరిగాయి, కొంతమంది అప్పట్లో చూశారు, మనం చూడలేకపోయాం. ఈరోజు దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ ఈ పోలవరం ప్రాజెక్టు. అందుకే నేను ఆలోచించాను, ఈ పోలవరం చూసే అవకాశం అందరికి ఇవ్వాలి. ఇది ఒక మహా ముఖ్యమైన ఘట్టం. ఈ ప్రాజెక్టు చూడడం, ఏ విధంగా మీ గ్రామాలకు నీళ్ళు వస్తున్నాయో మీరు అర్థం చేసుకోవాలంటే ఈ పోలవరం చూస్తే తప్ప మీకు ఒక ఆలోచన రాదనే ఉద్దేశంతోనే ఈ సందర్శనకు శ్రీకారం చుట్టాం. ఈరోజు మనం ఎంతమంది అయితే వస్తున్నారో ఒక విహారయాత్రగా తయారైంది. మీరు వస్తున్నారు, కొంతమంది స్వచ్ఛందంగా వస్తున్నారు. ఓసారి మీరు చూస్తే ఇప్పటికే 4 లక్షల మంది ప్రభుత్వ పరంగా ఆహ్వానిస్తే ఇంకొక 5-6 లక్షల మంది వాళ్లే వచ్చి వాళ్ళ ఖర్చులతో వచ్చి బ్రహ్మాండంగా ఈ ప్రాజెక్టును చూసి వాళ్ళ జీవితంలో మరిచిపోలేని విధంగా తిరిగి వెళుతున్నారంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కలిసి రేపటి భవిష్యత్తుకు పునాదులు వేశాం. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడి. ఈరోజు ఇక్కడ ఉండేవాళ్లే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మీ అందరి పూజా ఫలం వల్ల, మీ సంకల్పం వల్ల ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం నా పూర్వజన్మ సుకృతంగా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా జీవితంలో ఎప్పుడూ ఇంత ఆనందం లేదు, అంత ఆనందంగా ఉన్నా. దానికి కారణం ఒక చరిత్రకు శ్రీకారం చుడుతున్నామనే ఆనందం. మామూలుగా సంకల్పం చేయడం వేరే, సంకల్పం చేసిన తర్వాత ఆ సంకల్పాన్ని నిజం చేయడం. ఆ నిజం చేసే రోజులు దగ్గరకు వచ్చినప్పుడు, ఇప్పుడు మనం అందరం కూడా డిసెంబర్ నెలలో ఉన్నాం, మే నెలకంతా కూడా ఇక్కడ ఈ ప్రాజెక్టు ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసి అదే సమయంలో 2 కాలువల ద్వారా, ఒక కాలువ విశాఖపట్నం వరకు, ఇంకొక కాలువ కృష్ణా జిల్లా వరకు, కృష్ణా నది వరకు, ఈ 2 కూడా గ్రావిటీతో నీళ్లు తీసుకుపోగలుగుతున్నాం. అది తలుచుకుంటే నా జన్మ చరితార్థమైందని, ఎప్పుడు నా జీవితంలో లేని ఆనందం ఈరోజు వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ఇంకా ఒక పద్ధతి. పనులు పూర్తి చేయడం చేసుకుంటూ ముందుకు పోవాలి. నేను చిన్నప్పుడు నాకు ఒక జ్ఞాపకం ఉంది, నేను కూడా మీ మారిగిన ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను, రైతు కుటుంబంలో పుట్టాను. మా తండ్రిని కూడా చూసేవాడిని. ఆయన మామూలుగా వర్షం వస్తే నీళ్లు బాగుంటే పంట పెట్టేవాళ్ళం, ఓసారి నీళ్లు లేకపోతే ఇబ్బందులు వచ్చేటివి. బిగినింగ్లో కరెంటు కూడా ఉండేది కాదు, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. కరెంటు కూడా లేకుండా కాలువలు ఉంటే ఆ కాలువల్లో మామూలుగా ఊట కాలువలు ఉండేటివి. ఆ ఊట కాలువల ద్వారా నీళ్ళు వచ్చి పొలాలకు కొంతవరకు పండితే కొంతమంది అప్పట్లో కపిల్ దోలి మిగిలిన పంట కాపాడుకునేవాళ్ళం. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే ఏదైతే మామూలుగా వాగు దగ్గర, పక్కన వాగు దగ్గర నీళ్లు పోతాయి కాబట్టి అక్కడ నీళ్లు ఎక్కువ ఉంటాయి, మెట్ట భూములకు నీళ్లు ఉండేటివి కాదు. అప్పుడప్పుడే పంప్ సెట్లు రావడం, పైపులేసి నీళ్లు అక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళం. ఆ రోజు నేను ఆలోచించాను, పరీక్షలు రాసిన తర్వాత హాలిడేస్ వస్తే మా తండ్రికి సహకరించాలని 2 నెలలు ఆ పైపులన్నీ కూడా సిమెంట్ పైపులు అప్పుడు వచ్చేటివి, ఆ సిమెంట్ పైపులు మోల్డ్ వేయించి వాగు నుంచి నేరుగా పొలాలకు నీళ్లు తీసుకోవడానికి నేను స్వయంగా పనిచేసిన రోజులు
ఈరోజు గుర్తుకొస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి కష్టాలు పడ్డాం. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రాయలసీమ ఉంది, నీళ్లు లేవు, అనంతపూర్ జిల్లా ఉంది, ఇది రాళ్లసీమగా మారిపోతుంది, ఎడారిగా మారిపోతుందని అందరూ ఆశ వదులుకునే సమయం. ఇటీవల కాలంలో రాయదుర్గ అయితే ఎడారిగా మారిపోయే సూచనలు కూడా వచ్చాయి. అలాంటి సమయంలో ఈరోజు చూస్తే పట్టసీమ ద్వారా గోదావరి కృష్ణా నదులు అనుసంధానం చేసి ఇక్కడ మిగిలిన నీళ్లు శ్రీశైలంలో పెట్టి శ్రీశైలం నుంచి ఆ నీళ్లు హంద్రి నీవా ద్వారా రాయలసీమకు కానీ గాలేరు నగిరి కెనాల్ ద్వారా కడపగా నీళ్లు తీసిపోయినప్పుడు ఎంత ఆనందంగా ఉందంటే ఈరోజు అంత ఆనందంగా ఉంది. నీళ్లు ప్రగతికి చిహ్నం. నీళ్లుంటే ఏదైనా జరిగేదానికి అవకాశం ఉంది. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే అనంతపురం జిల్లాలో ఒకప్పుడు ఎడారిగా మారిపోతున్న చూపున్న జిల్లా, నేను కియా మోటార్స్ అని రమ్మని కోరాను. కియా మోటార్ రమ్మంటే నీళ్ళు ఎక్కడున్నాయి, నీళ్లు లేవు కాబట్టి మీరు రాలేమంటే మీరు నాకు వదిలిపెట్టండి, 6 నెలల లోపల గొల్లపల్లి పూర్తి చేసి హంద్రి నీవా పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా, ఫ్యాక్టరీ పెట్టే బాధ్యత మీరు తీసుకోమంటే ఒక సవాలుగా తీసుకొచ్చి 6 నెలల్లో పూర్తి చేసి జనవరిలో కియా మోటార్ అనంతపురం నుంచి ఉత్పత్తి అవుతామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. ఒకటి రెండు కాదు, నీళ్ల వల్ల ఈరోజు మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని. రెండింతలు చేయలేదు, రైతుల యొక్క జీవితాలు అగమ్య గోచరంగా తయారైనాయి, అప్పుల ఊబిలో చిక్కుకున్నారు, గిట్టుబాటు ధర రాకుండా బాధపడే పరిస్థితి వస్తుంది. నేను ఆ రోజు ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలి, నేను కూడా ఒక రైతు బిడ్డని, ఈ రైతు బిడ్డ ఈ రైతుల కన్నీళ్లు శాశ్వతంగా తుడచాలి, కళ్ళ నీళ్లు రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే వ్యవసాయం పైన శ్రద్ధ పెట్టాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 24,000 కోట్లను ఎగతాళి చేశారు, డబ్బులు ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేశారు కేంద్ర ప్రభుత్వం. 10 సార్లు అడిగాను ఒక్క మాట చెప్పమని ప్రధానమంత్రిని అడిగితే ఆ రోజు ఒక్క మాట కూడా చెప్పలేదు. నేను ఒకటే ఆలోచించాను, దేశంలో ఎవరు ఆలోచించలేదు, మన దగ్గర డబ్బులు లేవు, సంకల్పం ఉంది కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలనే ఉద్దేశంతోనే 24,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క రైతుకి 150,000 రూపాయలు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తర్వాత అందరూ చేస్తున్నారు, ఇప్పుడు ధనిక రాష్ట్రం తెలంగాణ కూడా 1,00,000 రూపాయలే చేశారు, మనం 150,000 చేశాం. మన దగ్గర